Hi, hello, welcome to Vani's Vlogs. Heroes Nenmiku fried onions etla chestukovali anadi video lo chupisanu. Dum biryanis gani manam Muslim styles lo non veg items gani cheyali ante compulsory ga manaki fried onions anadi must andi. So deeniki manam peddaga unna onions teeskoni chala chinnaga sanna slices laga cut chestukovali. Cut chesinaka meeku already cut cheyadam chupichanu kada. అట్లా కట్ చేసుకొని ఈచ్ స్ట్రింగ్ అనేది సెపరేట్ చేసుకొని ఒక 2 మినిట్స్ అట్లా వదిలేయాలి ఆ తర్వాత హాట్ వాటర్ పెట్టి హాట్ వాటర్ మీడియం లోకి వచ్చినాక అవన్నీ వేసి ఇట్లా ట్రాన్స్పరెంట్ గా రోజ్ కలర్ లో వచ్చేంత వరకు కూడా మనం దాన్ని బాయిల్ చేయాలి బాయిల్ చేసిన తర్వాత ఒక స్ట్రైనర్ లో స్ట్రైన్ చేసుకొని ఇట్లా సెపరేట్ చేసుకోవాలన్నమాట మొత్తం వాటర్ అంతా డ్రైన్ అయిపోయాక పక్కన Heat to have an oil low, even Nikoda equal ga spread jesconi Jaiga prati di kalse laga ante anni okay sari burn a yalaga kalpunta on dalamata. E kalaputon lone process on town tundi, compulsory ga akkad an inch and kalapali. Atu to vella mankondi, mali color change an edi hypothadi. Once color change hypothe, biryani complete ga taste a marpotundi. Itla oka. ఇట్లా జాలి ఉన్న గరిటెలు తీసుకొని దాంట్లో వేసుకొని చూసారా ఏ కలర్ లో వచ్చిందో ఆ కలర్ లో ఉండంగా మనం ఆపేసేయాలన్నమాట ఆపేసి దీన్ని పేపర్ టవల్ లో వేసుకోవాలి పేపర్ టవల్ లో వేసుకున్నప్పుడు ఏం చేయాలంటే ఈ ఆనియన్స్ కి ఆల్్రెడీ ఒక హీట్ అనేది ఉంటుంది సో అప్పుడు కూడా బర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట అందుకని దాన్ని ఒక స్పూన్ తో ఇట్లా సెపరేట్ చేసుకోవాలి స్పూన్ పెట్టి ఇట్లా ప్రతిది కూడా సెపరేట్ చేసుకుంటే అసలు బర్న్ అనేది అవదు మనకి కావాల్సిన క్వాంటిటీ ఎంత కావాలో అంత మనం ఇట్లా సెకండ్ స్టిక్ లో కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు చూసారా ఇట్లా ఏ కలర్ లో వచ్చిందో ఇది మనం ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు బిర్యానీ చేయాలంటే అది కొంచెం ప్రాసెస్ ఉంటుంది కనుక ఈ ముందే చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు అన్నమాట నాన్ వెజ్ కర్రీస్ లో కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటది రెగ్యులర్ గా మనం యూస్ చేసే ఆనియన్స్ కంటే ఇట్లా యూస్ చేస్తే టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతది సో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చేసి ట్రై చేయండి ఇది